నానే హీరోగా ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన అంటే సుందరానికి సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. సో ఈ సినిమా విడుదలకు ముందు విపరీతమైన బజ్ క్రియేట్ అవ్వడం, తీరా చూస్తే ప్రేక్షకులు ఆశించిన వినోదం లేకపోవడం, సెకండ్ హాఫ్ సాగదీసినట్టుగా అనిపించడం, ఇలా చాలా విషయాలు సినిమాను తేడా కొట్టేసేలాగా చేశాయి. అయితే ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్లో భాగంగా చెన్నైలో నాని సందడి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అంటే సుందరానికి సినిమా రిజల్ట్ మీద స్పందించాడు నాని. నాని మాట్లాడుతూ, ప్రేక్షకులు మా నుంచి ఓ వినోదభరిత సినిమాను ఆశించారు, కానీ మేము చేసిన స్లో పేస్ డ్రామాను అందించాం. దర్శకుడు వివేక్ ఆత్రేయ స్క్రిప్ట్లో ఏదైనా నాకు చెప్పాడో అదే చేశాడు. అతడు ముందు నుంచి కూడా చెప్పిన విధంగా సినిమాను రూపొందించాడు. కాబట్టి సినిమా ఫ్లాప్కి కారణం అతను కాదు, సరైన అంచనాలను సెట్ చేయలేనందుకు ఆ నింద నేను తీసుకుంటున్నాను అని అన్నాడు. సరిపోదా శనివారం సినిమా విషయంలో అలా జరగదని నాని ఫ్యాన్స్కి ప్రేక్షకులకి హామీ ఇచ్చాడు. దానయ్య నిర్మాణంలో నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో రూపొందిన సరిపోదా శనివారం సినిమాకు బిజోయ్ సంగీతాన్ని అందించగా మురళి జీ సినిమాటోగ్రఫీ అందించారు. పాటలు తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్నాయి. హిందీలో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇక ఇతర భాషల్లో సూర్య శనివారం టైటిల్తో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అయితే ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో నానికి జోడిగా నటించగా తమిళ స్టార్ దర్శకుడు ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాపై నాని ఫ్యాన్స్తో పాటు అందరిలో కూడా పెద్ద అంచనాలే ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందా అనేది తెలియాలంటే వచ్చే వారం వరకు వెయిట్ చేయాల్సిందే.